Hi friends, welcome to Hanmayad Info Channel. Friends, ee roju ee video lo manam Union Bank of India ki sambandhinchinatuvanti notification gurinchi aithe ee video lo aithe telusukundam friends. Friends, meeru mana channel ni first time chusinatlayite man channel Hanmayad Info Channel ki subscribe chesukoni ilanti latest notification gurinchi aithe meeru telusukondi friends. Friends, okasari notification lo gurinchi మనం కంప్లీట్ డీటెయిల్స్ ని తెలుసుకునే ముందు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యాన్ పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్మెంట్ డివిజన్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఆఫీస్ ముంబై అనేదే ఉంది. సో అసలు దేనికి సంబంధించింది ఈ నోటిఫికేషన్ అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అదేవిధంగా డొమైన్ ఎక్స్పర్ట్స్ ఆన్ కాంట్రాక్టల్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేస్లో సో ఈ బ్యాంక్ వారు సో ఇక్కడ పోస్టులు అయితే ఫిలప్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్ ఫ్రమ్ అని అయితే ఇచ్చారు. అంటే మనకి డిసెంబర్ 18వ తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జరుగుతూ ఉంది. సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జనవరి 7వ తేదీ వరకు కూడా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి గమనించినట్లయితే వన్ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఫర్ వన్ పోస్ట్ ఓన్లీ అని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక అభ్యర్థి ఒక పోస్ట్కు మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది అన్నారు. అదేవిధంగా ఇక్కడ బోల్డ్లో ప్రింట్ అయింది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లోడ్ ఆల్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ సో ఐడి ప్రూఫ్ రెజ్యూమ్ ఏజ్ ప్రూఫ్ ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇక్కడ కనపడుతుంది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .co.in అనేటువంటి వెబ్సైట్లో మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటున్నాయి. సో అదేవిధంగా అండర్ రిక్రూట్మెంట్ అనేటువంటి ట్యాబ్లో అదేవిధంగా కెరీర్ ఓవర్ వ్యూలో మనకు ఈ నోటిఫికేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడసారి గమనించినట్లయితే ఇక్కడ ఏ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వబడ్డాయనేది చూద్దాం. సో పొజిషన్ నేము టోటల్ వేకెన్సీ. సో ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. సో డిజిటల్ టీమ్ పొజిషన్ ఏంటంటే డిజిటల్ టీము. సో మేనేజర్ డిజిటల్, అదేవిధంగా అనలిటిక్స్ టీమ్, మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ డేటా అనలిస్ట్, మేనేజర్ స్టాటిస్టిషియన్, మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఎకనమిస్ట్ టీమ్, అదేవిధంగా రీసెర్చ్ టీమ్, అదేవిధంగా ఏపీఐ మేనేజ్మెంట్ టీమ్, డిజిటల్ లెండింగ్ అండ్ ఫిన్టెక్ టీమ్. సో ఈ విధంగా అయితే ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆ ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన ఏజ్ ఎంత ఉండాలి, మినిమం మ్యాక్సిమం ఎంత ఉండాలి, ఏజ్ క్రైటీరియా అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది కేటగిరీ వైజ్గా. సో ఇక్కడ గమనించినట్లయితే నెక్స్ట్ వచ్చి డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అదర్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోస్టు డిజిటల్ టీమ్ సీనియర్ మేనేజర్ డిజిటల్ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే బీఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ అని అయితే ఉంది. సో ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి 3+ ఇయర్స్ ఆఫ్ రిలెవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెలివరీ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అని అయితే ఉంది. అదేవిధంగా 2+ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లీడింగ్ డెలివరీ మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ అని అయితే ఉంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా మేనేజర్ డిజిటల్ బీఈ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఎంసీఏ అయితే ఉంది. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనలిటిక్ టీము నెక్స్ట్ ఇక్కడ మేనేజర్ డేటా అనలిస్ట్ బీటెక్ ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐటీ డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఏఐ మినిమం 60% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి.
సో విధంగా స్కిల్ సెట్ రిక్వైర్డ్. సో ఈ మేనేజర్ డేటా అనలిస్ట్కి కావాల్సిన స్కిల్స్ ఏమి ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడిగి ఉన్నారు. సో మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓవరాల్. ఇంకా పోస్ట్ బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ అనైతే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా స్కిల్స్ సెట్ రిక్వైర్డ్ వచ్చి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పర్ట్ ఇన్ ఎస్క్యూఎల్, నాలెడ్జబుల్ ఇన్ ఎయిదర్ ఆర్ పైథాన్ ఆర్ ఎక్సెల్ అనైతే ఉంది. సో ఈ స్కిల్స్ అన్నీ కూడా అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ జాబ్కి. అదేవిధంగా మేనేజర్ స్టాటిస్టిషియన్, నెక్స్ట్ మేనేజర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సో ఎకనమిస్ట్ టీమ్, అదేవిధంగా మేనేజర్ ఎకనమిస్ట్. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అన్నీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ జాబ్కి అప్లై చేసుకోవాలో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పూర్తిగా ఈ నోటిఫికేషన్ అంతా పూర్తిగా చదువుకొని వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ ఈ జాబ్కి ఉండాలో ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఆ పోస్ట్కి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ అయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీజు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫీజు అనేది ఒకసారి పే చేస్తే మనకి రీఫండ్ అయితే కాదు, నాన్ రీఫండబుల్ అనైతే ఉంది. అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వారికి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి అప్లికేషన్ ఫీజు 650 రూపాయలు, ఇంటిమేషన్ ఛార్జెస్ 150, టోటల్గా 800 రూపీస్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ క్యాండిడేట్స్ అయితే వీళ్ళకి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇంటిమేషన్ ఛార్జెస్ 150 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్స్ పొందడానికి మన ఛానల్ హన్మా ఐడి ఇన్ఫో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.